చాలా రోజుల తర్వాత ఈరోజు నాన్ వెజిటేరియన్ కర్రీ చేస్తున్నా ఇప్పుడు కారాలు ఉప్పుల పని అయిపోయింది కసేప్ సిమ్లో పెడతా ఇట్లాంటంటే కొంచెం నీరు ఎక్కువగా వస్తుంది అలా కాదు కొంచెం మగ్గాలి ఇదిగో కొత్తిమీర కూడా వేసా కదా మూత పెట్టేసా కసేప్ ఆగిన తర్వాత క్లియర్ ఈ వేడి వేడి అన్నం వేడి వేడి కూర తినకపోతే అసలు నాకు నా మనసు ప్రశాంతంగానే ఉండదు నేను తిని చాలా రోజులైంది ఎప్పుడు కసేప్ వెళ్ళక ముందు ఎప్పుడో తిన్నా అందులో చేపలు అంటే నాకు ప్రాణం మీకు చెప్పా సూపర్ కొరమేన పులుసు వీడియోలోకి వెళ్ళే ముందమ్మా ఈ మెషిన్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకోకుండా మీరు బాగా అర్థం చేసుకుని వినండి నేను ఈ మెషిన్ కొన్ని నెలలుగా ఈ మెషిన్ ఆయిల్ వాడుతున్నాను వేరుశనగ గుళ్ళ ఆయిల్ ఆరోగ్యానికి చాలా బాగుంది నాకు అన్ని రకాల కూరలు వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల కూరలు మొన్న గారెలు ఉండాను గారెలు కూడా ఈనూనెతోనే ఉండాను చాలా చాలా బాగుంది టేస్ట్ ఏంటి నాకు ఆరోగ్యం ఏంటి నా ప్రాణం నిజంగా హాయ్ అనిపిస్తుంది అన్నమాట అందులో నమ్మకం అనేది ఒకటి ఉంటుంది కదా అమ్మ మనం ఫ్రెష్గా తీసుకుని ఏది కల్తీ లేకుండా మనం తీసి మనం ఎదురుకుండా తీసుకుని మనమే వాడుకున్న ఆ తృప్తి వేరే ఉంటుంది ఆ తృప్తిలో నమ్మకంలోనే జబ్బులు పోతాయి అంటారు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అలాగే ఈ ఆయిల్ది నమ్మి వాడుతున్నాం కదా అది నాకు హాయిగా ఉందమ్మా ఇప్పుడు ఇది మిరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ ఇదమ్మా దీన్ని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఆయిల్ ఎలా తీసుకోవాలో ఏంటారని ఆయిల్ వాడి యూజ్ చేస్తే నాకు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో కూడా మీకు చెప్పాను కదా అందుకని మీరు కూడా దీన్ని తీసుకుని టైం ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి నేను ఒక కిలో పప్పులు తెచ్చిపెట్టుకున్నా అరకిలో ఇప్పుడు పోస్తాను పని ఉందా ఒక అరకిలో వాడేసుకుంటా పని లేదా ఈ కిలో కూడా పట్టేసుకుంటా కూర్చుని అప్పుడు ఇవాళ తీసి పెట్టుకున్నాను ఇవాళ ఆయిల్ రాగానే తీసి ఒక బాటిల్లో వేసి పక్కన పెట్టేసుకోండి రేపు కూడా వదిలేయండి ఎల్లుండి పోసుకుంటే క్లియర్ నూనె మన బాటిల్లో పోసుకోవచ్చు అంత దగదగలాడతా మెరిసిపోతా వస్తుంది నూనె ఇప్పుడు కొంచెం మడ్డిగా కనిపిస్తే ఆడగానే మళ్ళీ చూపిస్తా ఒక్కరోజు రెండు రోజులు ఆగి తర్వాత పోస్తుంటే మనం బాటిల్లో అంత నీట్గా క్లియర్గా మెరిసిపోతా వస్తుంది నూనె ఇప్పుడు ఇది ఎలా పట్టుకోవాలో చూసుకుందాం ఇప్పుడు ఈ పవర్ కనెక్షన్ ఇచ్చానమ్మా ఇచ్చి ఇదిగో రెడ్ లైట్ రెడ్ స్విచ్ ఉంది కదా ఇది ఆన్ చేసా ఇది ఆన్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఇది 90 డిగ్రీస్లో పెట్టాలి 90లో పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హీట్ ఎక్కుద్ది అప్పుడు ఈ బ్లాక్ బటన్ ఆన్ చేయాలి ఈ బ్లాక్ బటన్ ఆన్ చేయాలి 10 మినిట్స్ తర్వాత ఇది ఆన్ చేసి అప్పుడు పప్పులు పోసుకోవాలి చూద్దరు కానీ ఒక 10 మినిట్స్ అది హీట్ ఎక్కాలి 10 నిమిషాలు అయిందమ్మా ఇప్పుడు ఈ బటన్ బ్లాక్ది అదిగో సౌండ్ వచ్చింది చూసారా ఇప్పుడు నేను 1 కిలో పప్పులు తెప్పించి పెట్టానమ్మా 1 కిలో తెప్పించి పెట్టాను టైం ఉంటే కిలో పడతా లేకపోతే 1/2 కిలో పడతా అది చూసారా దారిలాగా ఎలా వచ్చేస్తుందో నూనె ఇదిగో వేస్ట్ ఎలా వచ్చేస్తుందో చూసారా అంత బాగా వస్తుందో సమయానికి మా ఫ్రెండ్స్ వచ్చారు నాతో కలిసి చాలా రోజులు అయిందని అందుకని ఇప్పుడు చూస్తున్నా చూసారా ఇదిగో ఆయిల్ ఎలా వెళ్తున్నా చూడండి పల్లీలు వేసాను అదిగో ఆయిల్ కింద ఎట్లా వచ్చేస్తుందో దార ఇదిగో ఇది చూడండి డస్ట్ అనుకుంటాం దీనిలో పొడులు వేసుకోవచ్చు ఇదిగో ఇది ఇది చూసారా ఇదిగో తినండి ఏమి వేస్ట్ లేదు ఇందులో అయ్యో ఇదంతా పొడి చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు వేపుడిలో వేసుకోవచ్చు చూడండి టైంకి వచ్చారు భలే తీసుకో బాగానే ఉంటుంది ఇది ఇది లైట్గా చెక్క పద్ధతి పొడి చేసుకుని బెల్లం పాక పట్టేసుకోవచ్చు చెక్కలాగా అదే ఏసిన గుళ్ళు చెక్క వేసుకుంటాం కదా ఇది వేసుకోవచ్చు అయిపోయింది అదే అదే ఖాళీగా ఉన్నప్పుడు 1/2 కిలో పడి ఇప్పుడు కిలో ప్యాకెట్ ఇది 1/2 కిలో తక్కువగా పోసా
టైం ఉన్నప్పుడు అలా పట్టుకుంటాను అమ్మ చేతులు ఖాళీగా ఉన్నాం అనుకో, కిలో పట్టేసుకోవచ్చు, 400 గ్రాములు వస్తుంది నూనె. రెండు రోజుల తర్వాత అలా పెడితే సూపర్ నీట్గా మెరిసిపోతుంది. 2 రోజులు 1 డబ్బాలు పెట్టేయాలి, ఆ తర్వాత వడకట్టుకోవాలి, తేరుకుని సూపర్గా వస్తుంది, మెరిసిపోతుంది. మన ఇష్టం ఇదంతా వేసుకోవచ్చు, ఖాళీ కూర్చుంటే పోసుకుని పెట్టుకోవచ్చు ఇంట్లో. దారి ఎట్ట వస్తుంది చూస్తున్నారా, దారి చూడు, దారి చూడు ఎట్ట పడుతుందో. కల్తీ లేని ఇంట్లో ఒక మిషన్ పెట్టుకున్నారు అనుకో, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక అది ఆరోగ్యంగా ఉంటా, ఆ నూనె కలిపింది. ఇప్పుడు కిలో తెస్తున్నాం, 200 తక్కువ ఎంత ఉంటుంది. ఇది కిలో పప్పులే 230 రూపాయలు, 240 రూపాయలు ఉంది, కానీ 400 గ్రాములే వస్తుంది. మరి వస్తున్నప్పుడు తక్కువ కదా, మరి ఆడు ఎట్ట ఇస్తున్నాడు మన క్యారెట్కి అంటే ఆ నూనె కలిపేస్తున్నాడు. కల్తీ ఇది కల్తీ లేని నూనె కదా. ఆరోగ్యం మన గాడులు కూడా ఉండే. ఇదిగో అమ్మా, ఇది ఆన్ చేసే మిషన్, ఇటు సైడు ఆన్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ ఆపేస్తానా, ఇది ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ మిషన్ పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే మళ్ళీ ఇటు రివర్స్లో అనమాట. ఇది క్లీనింగ్ కరెక్ట్గా లేకపోతే అంతా ఇది ఇది ఆన్ చేసామంటే అలా సూపర్గా వచ్చేస్తుంది బయటికి. ఇదిగో చూసారా, ఏమీ నిల్వ ఉండదు, ఇక అలా వచ్చేస్తుంది. ఇప్పుడు పట్టుకునే ఉన్నాను కదమ్మా, ఇప్పుడు ఇలా ఆన్ చేసినప్పుడు పట్టుకునే ఉండాలి క్లీన్ అయ్యే వరకు. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఏమైనా లోపల పట్టుకుందనుకో మిషన్లో, ఇలా ఉంటే రిటర్న్ రివర్స్లో వచ్చేస్తాను అన్నమాట, వచ్చేటప్పుడు క్లీన్ అయిపోద్ది. ఓకేనమ్మా, అదిగో ఇప్పుడు ఆన్ చేయి. ఇప్పుడు రెడ్ బల్బ్ ఆఫ్ చేసేసుకుందాం. అదిగో మళ్ళీ బ్లాక్ అయిపోయింది, ఇంకేం లేదు, బ్లాక్ ఆగిపోయి ఉంది. ఇదిగో చూసారమ్మా, నేను ఈరోజు 1/2 కిలోనే పట్టా, ఇది 200 గ్రాముల ఆయిల్ వచ్చింది. ఈ లోపల మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, దానివల్ల ఆపేసా, లేకపోతే ఈరోజు కిలో పట్టేదాన్ని. మా ఫ్రెండ్స్ వచ్చారని మధ్యలో ఆపేసా, మళ్ళీ ఖాళీగానే ఉంటా, అప్పుడప్పుడు పడతా ఉంటా. 200 గ్రాముల నూనె వచ్చింది చూడండి, 1/2 కిలో పప్పులు పట్టాను, 200 ఇంతేనమ్మా. కిలోకి 450, దాన్ని మించి రాదు. దీన్ని ఈరోజు ఇలాగే ఉంచుతా, రేపొద్దున ఇంకో బాటిల్లో పోస్తా వడగట్టి, ఎల్లుండి నేను వంట చేసుకునే బాటిల్లోకి పడతా, అప్పుడు మెరిసిపోతుంది చక్కగా నూనె. మనం కొనుక్కున్నది ఎలా ఉంటుంది, దానికంటే కూడా ఎక్కువ మెరుపు ఉంటుంది, ఇందులో ఇంకేం కల్తీలు లేవు కదా, చాలా బాగుంటుంది. అన్ని వంటలు దీంతోనే చేస్తాను, చూపిస్తున్నాను కదా. ఇదిగో నిలవేణి, ఫోటో తీసుకుంటా అన్నావు కదా, ఫోటోలు తీసుకో, ఫోటో తీసుకో, చూపించు ఫోటో తీసి. ఇది వేస్ట్ అని కాదు, ఇది కూడా ఉపయోగపడేదే. ఇదిగో ఆయిల్ చూసావు ఎంత వచ్చిందో, ఇప్పుడు 1/2 కిలోనే పోసాను నేను, 1/2 కిలో పప్పులు వేసా. ఇదిగో చూడు, 200 గ్రామ్స్ క్లియర్గా వచ్చింది, కొంచెం ఎక్కువే ఉంది ఒక చెక్క, అది ఒరిజినల్ కదా, ఒరిజినల్ కదా, చేసుకున్నది కదా. అమ్మాయిలతో చెప్పు, ఫోటో తీసుకున్నావా, అమ్మాయిలతో చెప్పు, ఇది మిరియాలా ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీని పేరు. కింద మేము డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను నెంబర్లన్నీ, కింద ఇస్తాం మేము, అవి చూసుకుని మీ అమ్మాయిలతో ఆర్డర్ చేయించు. ఒక మిషన్ ఇంట్లో పెట్టుకోండి, ఆరోగ్యమే పిల్లలకి భాగ్యం. పూర్వకాలం వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు, 90 సంవత్సరాలు బతికారు అంటారు కదా, అప్పుడు గానగల్లో నూనె తెచ్చుకుని వాడుకునేవాళ్ళు. చిన్నప్పుడు మా నాన్నవాళ్ళు మా అమ్మాళ్ళు అందరూ గానగల్లో నూనె వాడుకునేవాళ్ళు, ఊళ్ళల్లో గానగలు ఉండేవి, తిరుగుతూ ఉండేవి, అది ఆ నూనె. ఇప్పుడు అది నువ్వులు పట్టుకోవచ్చు, పచ్చలు టైం వచ్చినప్పుడు నువ్వులు నూనె వండుకునే కూరలు కూడా అన్ని. పప్పులు అనేది ఏ కొబ్బరి నూనె, కొబ్బరి నూనె ఫ్రెష్గా ఉంది, మొన్న ఒకసారి కొబ్బరి నూనె పట్టా. అమ్మా కొబ్బరి నూనె తెచ్చిపెట్టు, గ్లాస్ పట్టుకొచ్చి. ఇదిగో ఇది చూడు, కొబ్బరి నూనె చేశాను మొన్న, అదిగో అసలు చూడు ఎంత తెల్లగా మెరిసిపోతుందో. కొబ్బరి చెప్పలు, ఎండి కొబ్బరి చెప్పలు, కొబ్బరి అంటే చిన్న ముక్కలు, ఎండి కొబ్బరి కూడా, ఎండి కొబ్బరి ఎందుకు, పచ్చి అయినా వేసుకొచ్చి కొంచెం ఆరితే బాగుంటాయి కదా. చెట్టుపట్ల ఎండి తీసుకొచ్చాను, అలా వేసాను. అసలు ఇదిగో ఉయ్యలు పెట్టు, కొంచెం నేను పెడతాను చేపెట్టు, చూడు వాసన చూడండి, పట్టు సంజయ్ తిరగేసి పట్టు, తిరగేసి పట్టు, వాసన చూడండి, వాసన చూడండి, చూసారా. ఇందాక పొయ్యి, ఈ నూనె పొయ్యి మీద పెడుతుంటే
నేను మామూలుగా మెంతి పొడి ఉల్లిపాయలు అన్నీ వేయించేటప్పుడు వాసనలు వస్తాయి. ఈ పొయ్యి మీద పెట్టి నూనె కాగుతుంటేనే గుమ్మ గుమ్మ వాసన వచ్చింది. ఎంత బాగుంది చూసారా, అంత బాగా అంత స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. నువ్వులు పట్టండి, తెల్ల నువ్వులు తీసుకొచ్చి మెరిసిపోతా వస్తుంది నూనె. అలా అది ఊరగాయలు వేసుకోండి, అక్కడ పప్పు నూనెలు ఇక్కడ పప్పు నూనెలు ఏం కొనక్కర్లా. మంది వేరుశనగ పప్పు నూనె వేసే పచ్చళ్ళు కొన్ని ఉంటాయి, అవి కూడా ఎంత టేస్ట్ వస్తాయో. నేను గారెలే వండుతున్నాను ఇట్లో, చెప్పు చెప్పి ఆర్డర్ చేయించుకోండి. మీ అమ్మాయిలకు కూడా చెప్పండి, ఆరోగ్యమే కదా, కాకపోతే ఖాళీగా ఉన్నప్పుడు పట్టుకోవచ్చు. అదే అదే ఈ ఫోటో ఈ స్టిల్స్ అంటే పంపించి, ఫోటోస్ పంపించండి. నేను ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చూపించమనండి, ఆ దారి పడతాం కూడా చాలా బాగా వస్తుంది కదా అప్పుడు. ఇది ఒక ప్రోగ్రామ్ ఆరోగ్యానికి మంచిది. ఓకే అమ్మా, వంటకి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు మిరియాల ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మేకర్, దీని గురించి వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అమ్మా. ఫాలో అయితే వాళ్ళు మీకు అన్ని వివరంగా చెప్తారు. ఓకేనమ్మా, ఇక వంటలోకి వెళ్దాం, రండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు నాన్ వెజిటేరియన్ కర్రీ చేస్తున్నా. చాలా రోజులైంది, ఒక నెల ఏంటి, నెల 15 రోజులు కూడా అయిపోయింది నాన్ వెజ్ చేసిన వంటలు. మీకోసం ఈరోజు కొరమేను చాలామంది ఎగురు పెట్టుకుంటారు, పులుసు కూడా పెట్టచ్చు, అందుకని అది నేను చేసి చూపిస్తా ఈరోజు మీకు. ఓకేనమ్మా, కొరమేను పులుసు అయిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం. చాలా కామెంట్స్ చూస్తున్నాను, చాలా వచ్చినాయి. ఇక అన్నిటికీ సమాధానం, చాలా వందల్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి. అన్నీ నా మనస్ఫూర్తిగా అన్నీ నేను తీసుకుంటున్నాను, కానీ ఎవరన్నా కొంచెం అటు ఇటుగా మాకు దానికి నేనేం చేయలేను. అందరూ నా గురించి మంచి ఆలోచించాలని ఉండదు కదా, కొందరికి నా దగ్గర మంచి అర్థం అవ్వచ్చు, కొందరికి అర్థం కాకపోవచ్చు. అంతేగాని దాన్ని నేనేమి పెద్ద రిసీవ్ చేసుకుని బాధపడే పరిస్థితిలో నేను లేను. ఒకసారి ఎప్పుడో అట్లా చేశాను, కానీ అడగాలని మాటకు అదే పని ఉండదు ఇక నాకు. నా రూట్లో నేను చేస్తూ ఉంటా, మీ ఇష్టమైన వాళ్ళందరూ, నేనంటే నచ్చిన వాళ్ళందరూ వ్యూవర్స్ ఉన్నారు, నాకు చూస్తున్నారు, అదే నాకు చాలా సంతోషం. ఓకే అమ్మా, ఇప్పుడు వంట చేద్దాం, మళ్ళీ భోజనం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. చూడండి అమ్మా, ఆల్రెడీ మీకు చెప్పాను మిరియాల ఫుడ్స్ ఆర్గానిక్ ఆయిల్ మిషన్. మళ్ళీ మాటగా చెప్తుందంటే అమ్మ అనుకోబడకు, ఒకళ్ళిద్దరు అడిగారు, కానీ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూస్తారు. చూసిన వాళ్ళకి కూడా ఈ ఒక్క వేసిన పప్పు ఆయిలే అడిగారమ్మా, అన్నీ వస్తాయా అందులో అడిగారు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ మీరు గమనించి ఉండరు, కొబ్బరి ఏంటి, నువ్వులు ఏంటి, మనకి ఏ సీడ్స్ ఉన్నా కూడా వేసుకుంటే ఆయిల్ వస్తుంది. ఇలా చెప్తూ ఉంటే చాలామందికి ఒక కొనుక్కోవాలనే అవగాహన వస్తుంది, అందుకోసం పదే పదే చూపిస్తున్నాను మీకు. ఇది చాలామంది ఫోన్ల ద్వారా తీసుకున్నారు, ఒకరు ఫోన్ రిసీవ్ చేయలేదమ్మన్నారు, చేస్తారు. చాలా వాళ్ళకి బాగా బిజీగా ఉంది, చాలామంది ఫోన్లు వస్తున్నాయి అంట మిషన్కి. అందుకోసం నేను మాట చెప్తూ ఉంటాను, దాన్ని మీరు రిసీవ్ చేసుకుని క్లియర్గా వినండి, విని మీరు తప్పకుండా మీరు కొనుక్కుంటారు నాకు తెలుసు. అందుకని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారేమని చెప్పి ఇలా చెప్తూ ఉంటారన్నమాట. ఓకేనమ్మా, ఇదిగో అమ్మా, ఈరోజు కొరమేన పులుసు కదా చెప్పాను, ఇగో కొరమేన ముక్కలు 6 ముక్కలే. ఎందుకంటే మా అబ్బాయి కొరమేన అంతా తీసుకొస్తే నవల్లగా తినను కదా, అందుకని నడుము ముక్కల వరకు ఒక 6 ముక్కలు తీసుకొచ్చి ఇచ్చేళ్ళాడు. ఇదిగో దానికి కావాల్సింది చింతపండు, ఇదిగో అమ్మ ఈ చింతపండు చాలు, ఇదంతా కలిసి ఒక 25 గ్రాములు ఉంటుందేమో అంతే. ఇదిగో 2 టమాటాలు, 1 ఉల్లిపాయ కోసి పెట్టాను, కడిగి చూపిస్తా, 5-6 పచ్చిమిరపకాయలు. ఓకే అమ్మ, ఇదిగో ఇవన్నీ శుభ్రంగా నీట్ చేసి పెట్టుకున్నాను, అయినా కూడా నేను నాన్ వెజ్ చేసినప్పుడు కాస్త పెరిగేసి కడగటం నాకు అలవాటు. పెరుగు పసుపు, ఓకేనమ్మా, నీసు వాసన అనేది ఉండదు ఇలాంటివి చేస్తే. ఎంత 10 సార్లు కడిగినా ఇలా పెరుగు పసుపు వేసుకుని నాన్ వెజ్ కడుక్కుంటే వాసన నీసు వాసన రాదు. ఇది కొంచెం వేడి పెడదాం అంతే, అది వేడవుతూ ఉంటుంది. ఈ పెరుగు పని అయిపోయింది, పసుపు మళ్ళీ వాడదాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం. అంతవరకు
అంతవరకు అది పెరుగు అట్లా నానిద్దాం ఓకే అమ్మా కొంతమంది అయితే ఇంకా చేపల పులుసు అని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటారు వేసుకోకూడదు చాలు ఒక ఉల్లిపాయే చాలు ఇన్ని చేపలకి ఫుల్ కొరమేన ఉండినా కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు పెద్ద ఉల్లిపాయ ఇందులో తీసేయలేక వేసేస్తున్నా నేను పులుసు కూర ఏదైనా అట్లా బార్ కోసుకోమని చెప్పా నేను నాన్ వెజ్ చేసి చాలా రోజులు అయింది అందుకే మీరు మర్చిపోయి ఉంటారు అందుకని మళ్ళీ ఇంకోసారి మళ్ళా క్లియర్గా చెప్తున్నా ఇదిగో మొదటి నుంచి చెప్పానుగా మీకు ఈ మొదలు తీసేయమని తీసేసా చూసారమ్మా ఈ వేడికి మెత్తబడిపోయింది ఈ వేడి నీళ్ళలో చేయి పెట్టలేం కదా అందుకని వేడి నీళ్ళు ఇందులో పోసేసా ఇప్పుడు చన్నీళ్ళు పోసేటప్పటికి చక్క మన పిసకటాకి ఈజీగా ఉంటుంది ఓకేనమ్మా దీని తర్వాత చూపిస్తా ఇదిగో ఇది కడిగేస్తా ఉల్లిపాయలు కోసే వరకు మనం పెట్టుకున్నాం కదా నానబెట్టి చాలిక కడిగేసేస్తా నేను పెడతాను కదా వేరుశనగ నూనె అది అయిపోయింది అందుకే మళ్ళీ ఇవాళ పెట్టా అది ఇవాళే వాడకూడదు కదా రేపటికో ఎల్లుండికో చక్కగా తేరుకుని ఈ కలర్ వచ్చేస్తుంది మనం బాటిల్లో పోసుకుంటే మళ్ళీ ఈ కలరే కనిపిస్తుంది ఇప్పుడు మనకు తెల్లాటగా కనిపిస్తుంది కదా మడ్డి మీద 2 డేస్ అలా మనం పెట్టామంటే చక్కగా ఈ కలర్ వచ్చింది అది మళ్ళీ అయిపోవచ్చిందని మళ్ళీ పట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు 2 డేస్ తర్వాత మళ్ళీ అది ఇదే కలర్ లాగా వచ్చేస్తుంది చేపల కూర టమాటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసా వెజిటేరియన్ కూరలు అంత వేసుకోకర్లా మనం మామూలుగా వేసుకునే దానికంటే ఇక్కడ తక్కువ వేసుకుంటే ఓ నూనె కారిపోతా ఉండదు కానీ టేస్ట్ వచ్చేస్తుంది చూసారా ఎంత కమ్మన వాసన వేస్తుందో వేరుశనగ నూనె పొయ్యి మీద కాగేటప్పుడు మీరు ఆలోచించండి మీరు మిషన్ తీసుకుని వేరుశనగ నూనె పొయ్యి మీద పెట్టుకుంటే కాగేటప్పుడే మంచి స్మెల్ కొత్తిమీర నూనెలు ఇంత స్మెల్ రాదు మనం వేసే దాన్ని బట్టి స్మెల్ వస్తాయి ఇప్పుడు నేను మెంతిపిండి కూడా ఏమీ లేదు మంచి స్మెల్ వస్తుంది వేరుశనగ నూనెలో అంత ఉంది మిషన్లో మనం పట్టుకుంటే అర్థమైందమ్మా ఇదిగో మెంతిపొడి మామూలే పసుపు ఉల్లిపాయ ముక్కలు వేగనిండమ్మా వేగేటప్పుడు మూత పెట్టినా పర్వాలా తొందరగా వేగుద్ది తీసేటప్పుడు మాత్రం నీరు పడకుండా తీయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ మాత్రానికి చాలు అల్లం వేగినట్టే ఇక ఇప్పుడు చూడండి అమ్మ టమాటాలు కొన్ని చేపల కూరల్లో మామిడికాయ వేస్తాం నేను ఇంకా మీకు బొచ్చు పులుసు చూపించలా ఆ రోజేదో రాగండి దొరికిందని రవ చేప చూపించాం ఈసారి బొచ్చి తెచ్చి పెడతా ఎక్కువగానే పెడతా కొంచెం ఇలా కొంచెం పెట్టను చూద్దరు కానీ చేప కడిగేసిన తర్వాత ఇలా పిండండి చేపలు కడిగేసాం కదా అని పోసేస్తారు చాలామంది అలా కాదు ఏ మొక్కకు ఆ మొక్కే ఇలా పిండి ఇదిగో చూడండి ఎంత వాటర్ వస్తుందో ఇలా ముక్క తిరిగేసేటప్పుడు నేనేదో నేర్పరిగా ఇట్లా వేస్తున్నా ఒక్క గరిటితోనే మీకు భయంగా ఉంటే ఇంకో స్పూన్ కూడా పెట్టుకుని చక్కగా ఇలా తిప్పుకోండి ఇది స్పూనులతో నాకు కుదరదు చేపల పులుసులకి స్పూనులతో వేసే వెల్లుల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి వేస్తాం కదా మసాలా కారం అన్నమాట ఇది చూసారా భార్యాభర్తలు ఇద్దరే అనుకో ఒక ఫుల్ కొరమేన తెచ్చుకున్నా కూడా తల దగ్గర మెడ దగ్గర తోకలో చిన్న చిన్న మొక్కలు అవన్నీ ఒక్కరోజు వండేసుకున్నా
రెండో రోజు ఫ్రెష్గా ఇట్లా వండుకోవచ్చు. అంతా ఒకేసారి ఉన్నా గజిబిజి ముక్కలైపోతూ ఉంటాయి. ఒకరోజు తినలేకపోతే మళ్ళీ 2 డేస్ వాడుకోవచ్చు, భార్య భర్తలు ఇద్దరే అయితే. ఇప్పుడు కారాలు ఉప్పులు పని అయిపోయింది, కాసేపు సిమ్లో పెడతా. ఇదిగో సిమ్లో పెట్టాను, ఇది చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు పిసికి పోస్తా. ఇదిగో చూసారా, చక్కగా ఏగింది ముక్క కూడా సాఫ్ట్గా. ఈ కారం అన్నిటికీ వెళ్ళింది. ఇదిగో ఇప్పుడు ఈ లోపల బియ్యం కడిగి పెడదాం. ఆ కూరడికే లోపల ఇది రెడీ. ఇప్పుడు బియ్యం కూడా కడిగి పెట్టేస్తే ఈ కూరడికేటప్పుడు కదిలిపోతారు. అందరూ ఏం చేస్తారు, ముందు అన్నం వండేస్తారు, ఆ తర్వాత కూర రెడీ చేసుకుంటారు. నేను అలా కాదు, కూర రెడీ అయ్యేటప్పుడు అన్నం బియ్యం కడిగి పెడతాం. చాలాసార్లు చూశారు మీరు, అప్పుడే కదా రెండు వేడిగా ఉంటాయి. అది అందుకని ఇప్పుడు కడిగి పెడతాను. ఇది ఇలా అన్నాలమ్మ, చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, పిసకూడదు, పిసికితే బీపీ కింద జరిగిపోద్ది. ఇదిగో ఇలా అనాలి. రెండుసార్లు అలా కడుక్కొని ఒకసారి కాస్త మంచినీళ్ళతో కడుక్కోండి. ఇది చూడండి, ఈ గిద్దతో పోసే కదా, చాలామంది ప్రెషర్ కుక్కర్లో పెడితే నీళ్ళు ఎండిపోయాలమ్మా అని అడుగుతున్నారు. పాత బియ్యం అనేది ఉంటుంది, పాత కొత్త అని ఉంటుంది కదా, పాత బియ్యం అయితే మాత్రం 1:3 పోసుకోండి అమ్మ, 1:3 నీళ్ళు పోసుకోండి. ఓకేనా? 1:3 పోసుకుని 2 సౌండ్లు వచ్చినాక సిమ్లో పెట్టుకోండి. నాలుగున్నర, ఎందుకంటే నేను 1.5 గ్లాసులు పోసా బియ్యం ఈరోజు, అందుకని 4.5 నీళ్ళు పోసా. కొంతమంది ఇట్టా చూస్తారు, ఇలా చూసినా కూడా ఇక్కడికి రావాలి, ఈ కణుపుల దగ్గరికి రావాలి. చూసారా ఎలా వచ్చినాయో, అంతే. ఒకసారి ఇట్లా కలుపుకుని కొత్తిమీర వేసేద్దాం, ఉడికిపోతుంది కూర. ఒకసారి ఓ కావిడ నన్ను క్వశ్చన్ చేసింది, ఒక అమ్మాయి, ఎవరో తెలియదు కదా నాకు సరిగ్గా, మీ హరిత గారేమో గిల్లు ఏమన్నారు కొత్తిమీర మా అమ్మ చెప్పిందని చెప్పారు, మీరేంటి కట్ చేసేస్తున్నారు అని అడిగింది. ఒకసారి మళ్ళీ హరిత వీడియో పెట్టి చూడండి, నేను చెప్పానని చెప్పలేదు, మా అన్నయ్య గారు అమ్మాయి ఉంది, మా మేనమామ కూతురు ఉంది భారత వదిన అని, మాకు ఆ వదిన చెప్పింది నాకు ఇలా గిల్లేసుకోండి శాంతి అని అని చెప్పినాము. ఇంకోసారి క్యాసెట్ అది వీడియో మళ్ళీ ఇంకోసారి చూడండి, నేను చెప్పలే, మా మేనకోడలు చెప్పింది, మా వదిన చెప్పిందని కూడా క్లియర్గా చెప్పింది. మీరు ఇంకోసారి వీడియో చూడండి, గిల్లేసుకోవచ్చు, చిన్న చిన్న మొలకలు ఉంటాయి చూడు, అవి గిల్లేసుకోవచ్చు. ఈ పెద్ద పెద్ద గిల్లేటప్పటికి గోడలు ఇరుక్కుపోను, కష్టం ఎందుకు, కొంచెం ఈజీ మెథడ్లో పోదామే. ఓకేనమ్మా, ఆ పల్లెటూళ్ళల్లో ఇంతంత కాడలు ఉండవమ్మా, కొత్తిమీర దొడ్లో వేసుకుంటారు కదా, అందుకని చాలా చిన్న చిన్న కాడలు ఉంటాయి, అందుకని అలా చెప్పింది అప్పుడు. అది చెప్తే దాన్ని ఫాలో అయ్యింది మా హరిత. ఇదిగో కొత్తిమీర కూడా వేసా కదా, మూత పెట్టేశా, కాసేపు ఆగిన తర్వాత క్లియర్. నీట్గా ఉంది. ఇదిగో ఇట్లా అంటే కొంచెం నీరు ఎక్కువగా వస్తుంది, అలా కాదు కొంచెం మగ్గాలి చూడమ్మా, అయిపోయింది ఇక.
ఇంకా నీరు లేదు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అది దించేసా ఇదిగో ఇది పెద్ద స్టవ్గా కొంచెం దీని మీద పెడదాం రైస్ భలే టైంకి వచ్చావు టైంకి వచ్చావు మరే నాకు ఒక డౌట్ ఈరోజు నేను నాన్ వెజ్ చేశా అవునా అయ్యో ఐ యామ్ మిస్సింగ్ నాన్ వెజ్ సోమవారం తినవా సోమవారం తిన వెరీ స్ట్రిక్ట్ మా ఇంట్లో అయ్యో ఇలవేల్పు శివయ్య శివయ్య మాకు వెల్వేల్ అసలు వెల్వేల్పే నాకు శివయ్య కానీ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలు ఏంటి వారాలు నీకు ఎలాగూ గురువారం శుక్రవారం శనివారం చేస్తున్నావు కదా ప్రతిరోజు ఆయన స్మరణలోనే ఉంటావు కదా పర్వాలేదులేమ్మా నీకు అస్సలు ఇమ్యూనిటీ లేదు అట ఏం చేయకు అన్నారు అందుకని కరోనా దగ్గర నుంచే గుడ్ ఫర్ హెల్త్ కదా ఏంటి ఇంత వయసు వచ్చాక ఇప్పుడు చేయాల్సిన లేదమ్మా ఎలాగ మూడు రోజులు చేస్తున్నావు కదమ్మా అన్నారు అందుకోసమని నేను అప్పుడప్పుడు అంటే సోమవారం సోమవారం తినాలని రూల్ కూడా లేదు ఆ సందర్భం వస్తే మాత్రం తినకూడదు అనేది లేదు అదనమాట కాకపోతే ఇప్పుడు నీకేం వెజిటేరియన్ భోంచేసే వచ్చాను బ్యాంక్ వెళ్తూ అలా మీ ఇంటికి వద్దాం ఒకసారి అనిపించింది అయినా నీకు పెట్టకుండా పంపిత్వం అనేది నాకు మనస్కరించట్లేదే ఇంకొకసారి వస్తాం మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే కదా ఉండేది ఇక్కడేలే కాస్త దేవ్ వచ్చావు ఏం పర్లేదు రెగ్యులర్ గా మీ ఇంట్లో భోంచేస్తూనే ఉంటాం ఏదో సందర్భంలో కిట్టిలో ఒక పూజలో ఏంటి అయినా కూడా మా గుమ్మగుమ్మలు చూసి నీకు మా గుమ్మగుమ్మలు చూసే ఇటు మరలేం ఎంతవరకు వచ్చింది తెలుసా అది ఏ బ్లాక్ నుండి ఎఫ్ బ్లాక్ వరకు వచ్చింది ఆ గుమ్మగుమ్మలు అందరూ అంటారు లిఫ్ట్ లో నుంచి వస్తూ వస్తా మీ వాసనలు వచ్చేస్తున్నాయమ్మా ఫిష్కరీ వెరీ ఫేమస్ కదా అవునవును అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమే అసలు మొదటి నుంచి నేను ఫిష్ చేపల పులుసు చేస్తే చెన్నై దగ్గర నుంచి ఇష్టమే మా చుట్టాల వాళ్ళందరికీ కూడా ఇష్టమే అక్క చేస్తుంది చేస్తుందని ఇక్కడ బీఆర్సీలో కూడా చాలా మందికి నచ్చింది మీ చేపల పులుసు బాగా పెడతా చాలా ఇష్టం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు కదా మా పాపకు కూడా అదే చెప్పింది కూడా మొన్న ఒకసారి వచ్చింది ఏదో కూర చేసినప్పుడు క్యాల్ఫ్లవర్ ఏదో చేసినప్పుడు వచ్చిందిగా ఆంటీ చేపల పులుసు చేశారు ఎంత బాగా చేశారో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అని అది అంత కమ్మగా చేసి పెట్టడం నాకు ఇష్టం ఈ పూట మీరు వచ్చారు కానీ మీకు ఫుడ్ పెట్టలేదని ఫీలింగ్ ఉంటుంది రాదేవి గారు వస్తూనే ఉంటాము అయినా కిట్టి ఉందిలే కిట్టి ఉంది కదా మన ఫిఫ్త్ ఫిఫ్త్ మళ్ళీ ఫిఫ్త్ నా కిట్టి ఉంది ఆ కిట్టి రోజు అన్ని రకాల వంటలు చేసి పెడతా ఓకే షూర్ సూపర్ గా తినొచ్చు ఎక్కువ తింటాను ఓకే ఈ మధ్య మీ కర్రీస్ చాలా టేస్ట్ గా ఉంటున్నాయి వెరీ డెలిషియస్ వాట్ ఇస్ ద రీజన్ రీజన్ ఆ రీజన్ చాలా సార్లు నేను చెప్తున్నాను ఈ మధ్య నేను మీరే తయారు చేసి సెల్ఫ్ వాడుతున్నాను ఎంత టేస్టో అదే అదే కల్తీలు ఉంటాయి బజార్ లేవి నేను ఇప్పుడు వేరుశనగలు కానీ నువ్వులు కానీ అన్ని మిషన్లోనే పడుతున్నా మిషన్లో పడితే కాకపోతే కిలో వేస్తుంటే ఒక 400 grams నూనె వస్తుంది అయినా కూడా ప్యూర్ కదా అసలు పొయ్యి మీద నూనె పెట్టగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది అంత బాగుంది అనమాట అంత బాగుంది అందరు కూడా అడుగుతున్నారు ఇదే మిరియాలా ఫుడ్స్ వాళ్ళది మిరియాలా ఫుడ్స్ వాళ్ళది కాంటాక్ట్ చేయండి శంకర్ గారు చెప్పండి తీసుకోండి ఆరోగ్యం మహాభాగ్యం వయసులో అయిపోయే ముందు ఇంకా ఇది అవసరం ఇప్పుడు వయసు అవగా అవగా ఇప్పుడు హెల్దీ ఫుడ్ తినడం ఇంకా అవసరం అర్థమైందా శంకర్ గారు చెప్పండి మిషన్ తీసుకోండి మేము ఇస్తున్నాం కింద డిస్క్రిప్షన్ లో మేము నెంబర్ ఇస్తున్నాం దాన్ని బట్టి ఫాలో అయ్యి మిషన్ తీసుకోండి ఇవాళ ఆయిల్ పట్టుకున్నాం అనుకోండి ఇలా అట్టు పెట్టేయండి రేపు కూడా అట్టి పెట్టండి ఎల్లుండి తీస్తుంటే నూనె అదే ఎల్లో చక్కగా మనం ఆయిల్ కొనుక్కొచ్చి ఎలా పోస్తున్నాం అంత బాగుంటుంది అంత బాగుంటుంది ఒక నెలకి 5 కిలోలు అవనండి ఈ ఏంటి పప్పులు 5 కిలోలు అయితే 5 నాలుగు 20 2 కిలోల నూనె వస్తుంది 5 కిలోలు 5 7.5 2 కిలోల నూనె బయట కొంటే దాని మీద 100 రూపాయలు ఎక్కువ పడద్ది ఇది ప్యూర్ కదా ఏ పచ్చళ్ళకైనా టేస్ట్ పచ్చళ్ళ నూనెలు ఏ ఇప్పుడు ఇది పోసి పచ్చళ్ళ పోయింది ప్యూర్ అంత గుమ్మగుమ్మలాడద్ది పచ్చడి హెల్దీ కూడా అదే నువ్వుల నూనె వాడే పచ్చట్లో పోయింది ఆ గుమ్మగుమ్మలే వేరు అదే మిషన్స్ రావడం ఎంత గ్రేట్ గ్రేట్ చాలా చాలా మంది ఇప్పుడు నేను చేయటం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది ఫోన్లు చేశారు చాలా మంది ఆర్డర్లు ఇచ్చారు అదే చాలా మంది మనం తయారు చేసుకున్నా క్వాలిటీ ఇప్పుడు అదేమి అర్జెంట్ కాదు ఖాళీగా ఉన్నావా ఇవాళ ఒక 1/2 కిలోనో 1 కిలోనో పట్టేసుకో ఆ గిన్నెలు పోసి ఆడ పెట్టేయి వరుసగా 4 రోజులు ఖాళీ ఉందా 4 రోజుల్లో ఒక 5 కిలోలు నూనె పట్టేసుకో 5 కిలోలు పప్పులు తెచ్చుకుని పట్టేసుకో సూపర్ గా వస్తాయి నీకు 5 నాలుగు 5 నాలుగు 20 2 కిలోల నూనె వచ్చేస్తుంది వచ్చేస్తుంది సూపర్ గా ఉంది చాలా టేస్ట్ పొయ్యి మీద పెట్టిన తర్వాత నేను నూనె అంతకుముందు మెంతిపీడో
మెంతిపిండి వేసి కాస్త ఉల్లిపాయలు వేసి వేగేటప్పుడు స్మెల్ వచ్చేది మా వంటలో మెంతిపిండి వల్ల. ఇప్పుడు ఈ నూనె కాగుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. వేరుశనగ నూనె కదా అది, అది కాగుతుంటేనే మంచి స్మెల్, కమ్మన వాసన. కనిపెట్టే వాళ్ళు చాలా గ్రేట్ సెల్ఫ్గా చక్కగా ఇంట్లో చేసుకుని అవునవును చాలా బాగుంది, చాలా యూస్ఫుల్. నాకైతే చాలా యూస్ఫుల్. మామూలుగా వెజిటేరియన్ కూరలు అనుకో, కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ఓ నూనె అటు పక్క ఇటు పక్క పారిపోదు, చక్కగా టేస్ట్లోకి సూపర్గా వచ్చింది. ఆయిల్ ఆయిల్ అంటుంటాడు, ఏదంటే కొంచెం ఎక్కువ వేస్తే చాలు. మరి ఇంకా అలాంటి పిల్లలకైతే ఇది ఇంకా బెటర్. అదే చెప్పు బాబుకు కూడా చెప్పి ఒక మిషన్ తీసుకోండి. మీరు తీసుకుంటే నీకే తెలుస్తుంది ఆరోగ్యం. అదే అదే శంకర్ గారికి అందరికి అవసరం కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్, ఆయిల్ అర్థమైందా? ఒకసారి ట్రై చెయ్యి. ట్రై చేయడం కాదు, మీరు ఫోన్ చేసి తెప్పించుకోండి. ఇక ట్రైల్ ఏం లేవు. మా ఫ్రెండ్స్ కూడా తెప్పించుకోకపోతే అంటే బయట వాళ్ళకంటే ఎలాగో చెప్తున్నాను. ఫ్రెండ్స్ కదా, మీరు కొనాల్సిందే, కొనుక్కుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. తెలుసుగా ఆరోగ్యం మహాభాగ్యం. మహాభాగ్యం ఇంత క్రితం 90 ఏళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు ఉన్నారంటారు పల్లెటూళ్ళలో. నూనెలే గానగలో నూనెలు తినేవాళ్ళు, గానగలో నూనెలు తినేవాళ్ళు కదా, అందుకోసం అలా. అది 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 అందుకని ఇప్పుడు నాకు ఈ మిషన్ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు నేను అది వాడుతున్నా కాబట్టి నాకు బాగుంది, టేస్ట్ చక్కగా ఉంది. మంచి ఇంట్రడక్షన్ అండి మీరు ఇచ్చింది జనాలకి, మంచి ఇంట్రడక్షన్. అది మిరియాల ఫుడ్స్ వాళ్ళది, ఆర్గానిక్ ఆయిల్ మేకరు దాని పేరు. అదే అంటే ఆర్గానిక్ కదా, విన్నావు కదా. అది అది వాడితే మాత్రం నాకు తెలిసి ఇక ఎవరు స్టార్ట్ చేసినా వదలరు. దీని మిషన్ తీసుకుని ఆయిల్ తీసుకోవటం మొదలుపెట్టారంటే ఆయిల్ నుంచి మళ్ళీ ఒక ఇది వస్తుంది, నూనె వచ్చిన తర్వాత అది కూడా వేస్ట్ కాదు, వాడుకోవచ్చు. శుభ్రంగా కాసేపు ఆరబెట్టేసామంటే మిక్సీ వేసుకుని కొంచెం చెక్క పదార్థ పొడి చేసుకుంటే వెజిటేబుల్స్లో వేసుకోవచ్చు పొడి. లేదు ఇంకా కొంచెం చెక్క పద్ధ ఉంచుకుని కొంచెం బెల్లం పాకం పెట్టి అందులో వేసి వేరుశన గుళ్ళు మనం చెక్కేస్తాం కదా, అలాగే సాఫ్ట్గా మెత్తగా ఇది కూడా వచ్చేస్తుంది, హెల్దీ. అలాంటివి కూడా చేసుకో, ఏది వేస్ట్ లేదు ఇందులో. అదే బాగుంటుంది, బాగుంది. అందుకని నా మాట విని మీరు తొందరగా బుక్ చేయండి. ఓకేనా? ఓకే శంకర్ గారికి చెప్పండి. అది రెడీ అయిపోయింది ఫుడ్, ఇప్పుడే ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇదిగో ముందు మమ్మల్ని అలవాటే కదా, ఇప్పుడు చెమట అంతా పడకూడదు, ఇక ఇప్పుడు ఆవిరి పడకూడదు కూరలో, కూర ఉడిపోయింది కదా అందుకని బయట ఇట్ట పెట్టేసా. ఉడికేటప్పుడు మాత్రమే పడచ్చు కానీ ఇప్పుడు అంతా పడకూడదు. ఇదిగో చూడండి అమ్మా, నేను కూర వేసాను కదా ఇక్కడ మొదల్లో. కొంతమంది ఇళ్లలో ఇట్లా కూర పోసిన తర్వాత నీళ్లు లాగా వస్తాయి, పులుసు ఎక్కుంటే నీరు లాగా వస్తుంది, అలా రాకూడదు, టేస్ట్ కాదు. నీరు ఉంటుంది కాబట్టి దా మీకు చూపించాక అది కూడా ఆ నీరు ఇగిరిపోవాలి. ఇప్పుడు నీరు ఎక్కడికి రావట్లా చూడండి, వేసిన పులుసు వేసినట్టే ఉంది, కావాలంటే కొంచెం నూనెన్న పేరుకుంది కానట్టు వేసిన పులుసు వేసినట్టు అందులో నుంచి నీరు రాలా. ఇదిగో ఇదిగో మామూలే వేడి వేడి అన్నం, అదిగో పొగలో చూసారుగా పొగలో. ఈ వేడి వేడి అన్నం వేడి వేడి కూర తినకపోతే అసలు నాకు నా మనసు ప్రశాంతంగానే ఉండదు. ఎక్కడికైనా భోజనాలకు వెళ్తానా, మేకులు మేకుల్లాగా అన్నం భోజనాలకు వెళ్తే ఆ అన్నం ఎప్పుడన్నా మీరు గమనించడం నేను తెలియను. భోజనాలకు వెళ్తే నిజంగా నేను అన్నం తినరాను, వాళ్ళు ఏదైనా పెట్టిన పదార్థాలు ఏమి కూరలు బొరలు పెడతాయి కానీ అన్నంగా కలుపుకుని తినలేను. గలగల గలగల గల సౌండ్లు వస్తాయి, హోటల్ బిర్యానీ సౌండ్లో అంత మరీ పొడి పొడిలాగా అంత తినలేదు. ఇట్లా అలవాటు అయిపోయింది కదా సాఫ్ట్గా ఈ ఈ ప్రెషర్ కుక్కర్లో తినడం. అందుకనమ్మా ఆహా వేడి అన్నం వేడి కూర ఇలా తిని చూపించుకోవడం మీకు చాలా రోజులైంది. అబ్బా సూపర్, కొరమైన పులుసు, కొరమైన ఎగురేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది. ఇంకోసారి ఎగురు పెడతా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి పులుసు చూసారా ఎలా ఉబ్బిందో. ఇది ఫ్రెష్ చేప అయితే అలా ఉబ్బుద్ది, కొరమైన ఎప్పుడు ఫ్రెష్ ఉంటుంది, ప్రాణాలతో ఉన్నదే తెస్తాం కదా అది ఫ్రెష్ ఉంటుంది.
నేను తిని చాలా రోజులైంది. ఎప్పుడో కాసేపు వెళ్ళక ముందు ఎప్పుడో తిన్నా. అందులో చేపలంటే నాకు ప్రాణం, మీకు చెప్పా. ఇలా తింటున్నాను కదా, ఇలాగే మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి సేమ్ ఇలాగే ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో. నేనేమీ వేస్తున్నాను, క్లియర్గా వేయండి. కనీసం 90% అన్న వస్తుంది నేను చేసినట్టే చేస్తే. ఒక 10% చేతిలో ఉందంటే మనం ఏం చేయలేం, కానీ 90% వచ్చినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ముందు ఏది వండు తిన్నా ఒంటికి పట్టాలి. అర్థమైంది మీకు? ఒంటికి పడితేనే మనకి ఆరోగ్యం. ఎప్పుడైతే ఇంత నీట్గా వండుకుంటామో, నీట్గా కడుక్కుని వాసన అనేది రాదు మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ వండితే. కడుగుళ్ళు ఎక్కువ కదా నాకు, అందుకని రాదు వాసన. ఓకేనమ్మా, చక్కగా నీట్గా చేసుకుని తేనండి మీరు కూడా. అందరూ నాకు కామెంట్స్ రూపంలో చెప్తారు కదా, అమ్మా అమ్మమ్మ మేడం మీరు తినడమే మాకు ఇష్టం అంటున్నారు. నిజంగా నాకు నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. నేను తినడమే మీకు ఇష్టం అంటున్నారు. ఏంటి, ఏమైనా బూరించుకుంటూ తింటున్నానా? మీరు దగ్గర లేరు కదా, మీరు దగ్గరే ఉన్నారనుకో చక్కగా ముద్ర కూడా కలిపెట్టగలను. నేను తినడమే ఇష్టం అన్న వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది నాకు. అర్థమైందా మీకు? నేను తినడానికి కూడా మీరు ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు, మీరే తిన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ నోటప్పుడే నీళ్లు ఉడుతున్నట్టు ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నాకు నిజంగా నా అదృష్టమే. తిండి విషయంలో కూడా ఇట్ట పొగట్టం. మీరు తిన్నట్టే బాగుందమ్మా అంటాం. మీ వంట బాగుందంటారు ఎవరైనా, మీరు చేసినవి బాగుంది, మీరు తినడం కూడా బాగుంది అన్నారంటే ఈ అభిమానానికి నేను ఎంత చెప్పినా తక్కువే. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నా, వచ్చి కూర్చున్నా. ఇక ఇప్పుడైతే కొంచెం 4 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఓకేనమ్మా, మీ నా వీడియోలు బాగా చూస్తున్నారు. ఈ మధ్య నాన్ వెజ్ వండి ఎప్పుడో వండాను కదా నేను, కాసీ ఎళ్ళక ముందు ఎప్పుడో చాలా రోజులు ఇంచుమించు నెల నుంచి అసలు నేను ఇంట్లో చేయలే. అది ఈరోజు చేశాను, శుభ్రంగా మీ ఎదురుగుండా తిన్నాను, బాగుంది. చేపలంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, చికెన్లు మటన్ల కంటే కూడా చేపలంటే ఇష్టం. అందుకని వండుకున్నా శుభ్రంగా తిన్నా. పోతే మీ కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. మొన్న వరలక్ష్మి వ్రతంది కూడా వచ్చిన తర్వాత నేను చాలా బాగా ఫాలో అయ్యాను కామెంట్స్ని చెప్తున్నానుగా. అప్పుడప్పుడు ఎక్కువగానే ఫాలో అవుతూ ఉంటాను. వరలక్ష్మి వ్రతం అయినప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళకి విడే వరలక్ష్మి వ్రతం ఏంటన్నారు, తెలియని వాళ్ళకి అంకులు ఎక్కడుంటారో చూపించండి, మేము చాలాసార్లు నుంచి అడుగుతున్నాం కదా చూపించండి అంటున్నారు. ఇప్పుడు లేని వాళ్ళ గురించి మీరు అడిగినా కూడా ఎంతసేపు డిస్కస్ చేస్తాంలే, నేను అన్నాళ్ళ నుంచి ఏం చెప్పలే నేను మీకు. లేరు అని చెప్పడానికి కూడా నేను సంకోచించి చెప్పలే, ఏదో తెలియక పిల్లలు అడుగుతున్నారులే అని. ఇప్పుడు లేని మనిషి గురించి ఏం చెప్పుకుంటాను, ఆయన లేరు. విడో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట నా గురించి, కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. లేకపోతే నేను ఏమైనా పాకిట్లో బొట్లు పెట్టుకోలేదు, నేను చూసి కూడా ఉండొచ్చు కదా. అప్పుడు వ్రతాలు ఎట్లా చేస్తారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మీలో మీకే ఉన్న మన వ్యూవర్స్లోనే కొంతమంది చెప్పారు, లేడీస్కి వీడో అని పూజలకి అనర్హురాలని ఏమి లేదమ్మా. పూజ ఈ జన్మంలో చేసుకున్న పూజలు, ఈ పుణ్యాలు వచ్చే జన్మకు పలిచేయచ్చు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. పుణ్యం చేసుకోటానికి విధవ పుణ్యస్త్రీ అని ఉండదు పూజలకి. మన చాగంటి కోటేశ్వరరావు గారి, మన నరసింహారావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ, ఇలాంటి ప్రవచనకర్తలు చాలామంది చెప్తున్నారు దీని గురించి. గరికపాటి ఆయన అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడో చిన్నప్పుడే పోయారంట వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారినే రమ్మంటారంట ఎదురు, వాళ్ళ అమ్మగారితోనే కొబ్బరికాయ కొట్టిస్తారంట. వింటున్నాం కదమ్మా చాలామంది దగ్గర నుంచి. అందుకని పూజ ఎలా చేస్తారనేది అసలు క్వశ్చనే కరెక్ట్ కాదు, మీకు తెలియక అంటున్నారేమో. అందులో ఇంట్లో తల్లి ఉన్నా కూడా తల్లి పూజ చేసుకుంటుంది. రోజు పొద్దున లేవంగానే తల్లి వెళ్ళి పూజరంలో పూజ చేసుకుంటుంది. పూజరంలోకి వెళ్ళి పూజ చేసుకోవటానికి వీడో పుణ్యస్త్రీ అనే ఉండవమ్మా. తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారేమో, అందుకని నేను మీకు కరెక్ట్గా వివరిస్తున్నాను అన్నమాట. అర్థమైందమ్మా? సరే చూపించండి, అంకుల్ గారు చూపించను అనేవాళ్ళు, మీ ఆయన గారు చూపించమని వాళ్ళు చాలామంది అడిగారు. ఇప్పుడు మనిషి చచ్చిపోయిన తర్వాత చూపించడం అనేది కరెక్ట్ అనిపించరు నాకు, అందుకని అందులో చాలా కాలం కదా, అందుకని నాకు అలా తోచలేదమ్మా. మీరు అడుగుతున్నారు, ఏదో అడుగుతున్నారులే పిల్లలు, ఇప్పుడు ఎక్కడి నుంచి చూపిస్తాం అన్నట్టు నేను వదిలేశాను. ఈ వరలక్ష్మి వ్రతం అనేది మాత్రం చాలామంది కామెంట్ చేసినప్పుడు నాకు నిజంగానే క్లియర్ చేసేద్దాం మీకు.
మీరెప్పటించో ఇప్పుడు మీరు ఒక మనసులో ఒక డౌట్ పెట్టుకుని ఏంటి అమ్మ చూపించట్లేదు అడుగుతున్నాం కదా చెప్పటం లేదేంటి ఆవిడ గురించి చూపించటం లేదేంటి అనుకోవచ్చు కదా అందుకోసం నేను ఇప్పుడు చెప్పానమ్మా లేరు నేనే అర్థమైందా మీకు చాలామంది వివర్స్లోనే ఆవిడ ఎందుకు బాధ పెడతారని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఆవిడ చెప్పిన విషయాలు వినండి ఆవిడ చేసిన వంటలు చూడండి ఆవిడ మంచి మాటలు చెప్తే నచ్చితే వినండి అని అలాంటి మాటలన్నీ అడిగి బాధ పెట్టకూడదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు మళ్ళీ అదే కామెంట్స్లో అక్క అలా అనేవాళ్ళు ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీ వ్యూవర్స్లోనే ఉన్నారు అందుకని నేను ఎవ్వరికి అనవసర మాటలు ఎప్పుడూ చెప్పలేదు చెప్పను అనవసరంగా మాట్లాడిన వాళ్ళ గురించి నేను వదిలేస్తా వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు అనవసరం అనవసర మాటలు నేను పట్టించుకోను నేను విషయం ఉన్నవరకే చెప్తా అర్థమైందమ్మా మీకు ఇప్పటికే నా గురించి అర్థమై ఉండాలి మంచి విషయాలు నా దగ్గర విషయం ఉంది అన్నప్పుడే ధైర్యంగా నోరు తెరుస్తా మంచి విషయాలే మీకు చెప్తా దాన్ని ఫాలో అవ్వడం చెప్తున్నా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అమ్మ మీరు దాచుకోమంటున్నారమ్మ డబ్బులు నేను 130 రూపాయలు దాస్తానన్నా 130 రూపాయలు దాచే లెక్క వాళ్ళు కూడా చెప్పారు నాకు కామెంట్స్లో 1000లో 300 కాదు 130 రూపాయలు చొప్పున నేను తీస్తున్నానమ్మా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అదంతా సంతోషదాయకమే కదా నేను చెప్పింది ఫాలో అయ్యారని పెద్ద పెద్ద నాయకులు చెప్తేనే ఫాలో అవుతారు కొందరు నేనేంటి ఇంట్లో కూర్చునే ఆడమనిషిని నేనేదో మీతో వీడియో చేసి మాట్లాడుతుంటే నా మాటలు పట్టుకుని ఫాలో అయ్యారంటే నాకు నిజంగా నాకు నేనే గ్రేట్ అనుకుంటా అబ్బా నేను చెప్పిన విషయాన్ని ఫాలో అయ్యారు నా మాట విన్నారు అనిపించింది నాకు ఇలాగేనమ్మా మంచి మంచి విషయాలు చెప్తాను ఇక ఈ ప్రాబ్లం ఇది మీకు తీరిపోయింది కదా చెప్పటం లేదేంటి అనేది ఉండదు కదా ఇక మీకు ఈరోజు మీకు క్లియర్ చేసేసాను కదా ఇక నా గురించా మా పిల్లల గురించా ఏం చదువుకున్నారు ఏం నేర్చుకున్నారు చాలా వరకు ఇంటర్వ్యూలో నేను చెప్తూనే ఉన్నా ఇంకా జీవితం ఇంకా చాలా విషయాలు ఉంటాయి చెప్తా ఇట్లా మధ్య మధ్యన కొంచెం అలా అడిగారు కాబట్టి దాని గురించి ఇప్పటికి ఇది చెప్పా ఓకేనమ్మా మళ్ళీ మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తా మళ్ళీ ఇప్పుడు నేను ఆయిల్ గురించి చెప్పాను కదా దాని గురించి మీరు క్షుణ్ణంగా వినండి నేను చెప్పినప్పుడల్లా మీరు వీడియో పెట్టుకుని మీరు కొనుక్కోండి అమ్మా మిషన్ కొనుక్కున్నందువల్ల ఏమీ నష్టం లేదు అది మాట మాటకి రిపేర్ వచ్చేది కాదు కానీ దాన్ని మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక వస్తువు ఇంట్లో ఉందనుకోండి ఆరోగ్యమే మన ఆ మిషన్ ఉంటే ఆరోగ్యమే మీ ఇంట్లో ఉన్నట్టు నేను రోజు అదే వాడుతున్నా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి మిషన్ మీకు చూపించిన దగ్గర నుంచి రోజు నేను అదే వాడుతున్నాను నూనె ఇవాళ చేపల కూరకేసాను ఎంత బాగుంది చూసారుగా మరి మామూలుగా తెచ్చుకున్న నూనె అంత పోతే అటు పారిపోయి ఇటు పారిపోయి ఉంటుంది నూనె అంతా క్లియర్గా దాన్ని పట్టేసి ఎంత బాగుంది మా ఫ్రెండ్ వచ్చింది బయటకే వాసన వచ్చేస్తానంటే చెప్పానుగా నూనెలో ఉన్నటువంటిది ఇంకా ఎక్కువ నూనె కాగేటప్పుడే వాసన వస్తుంది ఈ వేరుశనగ నూనె మన మామూలుగా షాపుల్లో కొనుక్కు తెచ్చినా కూడా వేరుశనగ నూనె వాసన ఉంటుంది ఇది ఇంకా ఒరిజినల్ కదా నూనె వేడెక్కగానే వాసన స్టార్ట్ అయ్యింది అంత బాగుందమ్మా ఆ మిషన్ గురించి చెప్తున్నాను కాబట్టి 1-2 సార్లు చూసి మీరు కొనుక్కునే ఏర్పాటు చేయండి ఓకేనా మిషన్ సంబంధించిన అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కదమ్మా అవన్నీ మీరు చూసుకుని మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెచ్చి పెట్టుకుని కొనుక్కుంటే చాలా మంచిది నాకు తెలిసి చెప్తున్నా పెద్ద ఓహో అంట రేట్లు కూడా ఉండవు మీరు ఫాలో అయితే మీరు ఫోన్ చేస్తేనే వాళ్ళు రేట్లు అన్నీ చెప్పేస్తారు ఓకేనమ్మా బాగా ఆ నూనె వాడి ఆరోగ్యంగా ఉండండి ఓకేనమ్మా బాయ్ లేట్ అయినా లేటెస్ట్గా వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్